ఫ్రెండ్స్ ఒక మనిషి చేతులని ఇంకో మనిషికి ట్రాన్స్లేట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏమవుతుంది? ఈ అమ్మాయి పేరు శ్రియ. ఒక బస్సు యాక్సిడెంట్లో రెండు చేతులు పోగొట్టుకుంది. అయితే ఒక సంవత్సరం తర్వాత ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి చేతులని ఈమెకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నారు. 20 మంది డాక్టర్స్ కలిసి 20 గంటలు ఆపరేషన్ చేసి చేతులు ట్రాన్స్లేట్ చేశారు. అండ్ ఆమెకి యాక్సిడెంట్ కాకముందు చేతులు ఎలా పనిచేస్తున్నాయో అలానే పనిచేస్తున్నాయట. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ బిగ్గర్ని చూడండి, ఎవరు పట్టించుకోకపోవడంతో ఎలా అయిపోయాడో. పిచ్చివాడులాగా హెయిర్ పెంచుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. అయితే కొంతమంది ఇతనితో మాట్లాడి కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. తర్వాత బిగ్గర్ జుట్టు మొత్తాన్ని కట్ చేసేస్తారు అండ్ నీట్గా వాటర్ పెట్టి స్నానం చేపిస్తారు. స్నానం పూర్తయ్యాక కొత్త బట్టలు కూడా వేస్తారు. వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక రైతుని ఎలా భయపెట్టారో చూడండి. అస్సాంకి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పొలంలోకి డ్రోన్ ఎగరేశారు. అయితే అక్కడ ఒక రైతు వరి నాటుతున్నాడు. అయితే పక్షులాగా ఉన్న డ్రోన్ని చూసి కంగారు పడ్డాడు. అప్పుడు డ్రోన్ని ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్తారు. రైతుకి డ్రోన్ అని తెలియక ఏదో వింత పక్షులాగా ఉందని భయపడి పరిగెడతాడు. ఆ డ్రోన్ని ఇంకా దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ రైతు ఆ డ్రోన్ ఏమైనా చేస్తుందేమో అని ఇంట్లోకి పరిగెడతాడు. ప్రాంక్ చేసి ఈ రైతుని భయపెట్టిన వాళ్ళని ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ బాబియా అనేది ఒక శాకాహార మొసలి. ఇది 75 సంవత్సరాల వయసులో కేరళలోని కాసర్గోడలో మరణించింది. ఆ మొసలి రోజుకు 2 సార్లు ఆలయ ప్రసాదాలను మాత్రమే తినేది. ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రపోతే మీ నిద్రలో కూడా మీ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అందువలన మీరు నిద్ర లేచినప్పుడు చాలా అలసటగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బర్డ్ పేరు సెక్రటరీ బర్డ్. తెలుగులో దీనిని కార్యదర్శి పక్షి అంటారు. ఇది సహజమైన అలంకరణ రూపాన్ని మరియు అందమైన పొడవాటి వెంట్రుకలను పొందింది. ఈ బర్డ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి పామును పట్టి దానికి ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా ఆ పాము అతన్ని కాటువేసింది. ఇప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ వీడియో గత రోజులుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నిజానికి టీ తాగితే మనుషులు నల్లగా అవుతారా? నిజానికి టీ తాగితే మన చర్మం నల్లగా అవ్వదు. టీని ఒక హద్దు వరకు తాగితే మన బాడీకి డిటాక్స్గా పనిచేస్తుంది. కానీ కొంతవరకు టీలో కెఫీన్ ఉంటుంది. అది చిన్నపిల్లల బ్రెయిన్ సెల్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే చాలామంది చిన్నపిల్లలకు టీని దూరంగా పెడుతుంటారు. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు టీ తాగుతుంటే మానిపించేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.